హలో ఫ్రెండ్స్ వల్ల క్రియేషన్స్కి స్వాగతం అన్నం పరబ్రహ్మ స్వరూపం సమస్త ప్రాణికోటి అన్నజీవులు వాటి వాటికి తగిన ఆహారం లభించకపోతే ఎక్కువ రోజులు ప్రాణులు జీవించలేవు అందుచేతనే అన్నదానం చేసేవారిని అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తారు అన్నాన్ని సృష్టించి మనకు ప్రసాదించే వరప్రదాతగా శివ పురాణాలు ఈశ్వరుణ్ణి కీర్తిస్తున్నాయి అన్నాన్ని నిందించరాదని శివ స్వరూపమని ఉపనిషత్తులు వివరిస్తున్నాయి ఏది జీవుల ప్రాణాలను నిలబెడుతున్నదో ఏది లేకపోతే ప్రాణాలు పోతున్నాయో అది పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మం అని వివరిస్తున్నాయి పురాణాలు అలాంటి అన్నం యొక్క మహత్యాన్ని విశిష్టతను తెలిపేది ఆశ్వయుజ పౌర్ణమి కాశీ అన్నపూర్ణాదేవి అన్నాన్ని భిక్షగా పెట్టి ఈశ్వరుని దోషాన్ని తొలగించిన రోజు ఈ ఆశ్వయుజ పౌర్ణమి తిది రోజే దక్షిణుచే శపించబడిన చంద్రుడు ఈశ్వరుడి కరుణతోటి తన కళలను తిరిగి పొంది సంపూర్ణంగా ప్రకాశించిన రోజు కూడా ఈ పౌర్ణమి రోజే ఆశ్వయుజ మాస పౌర్ణమి రోజు ఈశ్వరుడికి అన్నాభిషేక ఉత్సవాన్ని వైభవంగా జరుపుతారు ఆ రోజే చంద్రుడు అన్నాభిషేకం జరిపాడని పురాణ కథలు వివరిస్తున్నాయి ఒకనొక కాలంలో అన్నదానాలకు చిదంబరం ప్రసిద్ధి చెందిన క్షేత్రం చిదంబరం ఆలయంలో అనునిత్యం ఈశ్వరుడికి అన్నాభిషేకం జరిగేది ఆదిశంకరులు ఈ ఆలయాన్ని దర్శించడానికి వచ్చిన సమయంలో అన్నాకర్షణ యంత్రం ప్రతిష్ఠించినట్లు చెప్తారు అందువలన తిలైనాథని దర్శనంతో ఎవరి గృహంలోనూ అన్నానికి కొరత ఉండదు అన్నమయ్య కోసమైన ఈ దేహానికి అన్నమే ఆధారం ఒక్కొక్క మెతుకు ఒక్కొక్క శివలింగ రూపం ఉన్నతమైన ఈ అన్నాన్ని ఈశ్వరునికి నివేదించే ఉత్సవం ఆశ్వీజ పౌర్ణమి రోజు జరుగుతుంది ఆస్వయుద్య మాసం వానలు కురిసే కాలం పెద్ద పెద్ద తుఫానులు వరదల వల్ల ఏర్పడే కాలం అందువలన ఇళ్ళు కోల్పోయిన వారంతా శివాలయంలో తలదాచుకునేవాళ్ళు ఊరంతటికీ అక్కడే వంటలు చేసి వినియోగించేవాళ్ళు అటువంటి సమయంలో జీవులకు ఆహారం సమకూరుస్తున్న పరమశివునికి ముందుగా భక్తితోటి నివేదించి తర్వాత ప్రసాదంగా ఆ ఆహారాన్ని తీసుకునేవాళ్ళు అభిషేక అన్నం మిగిలిపోతే పారేయకుండా నీళ్లల్లో కలిపేవారు ఇందువలన జలచరాలకు కూడా ఆహారం లభించి ప్రాణాలు నిలుపుకునేవి భూసారం బలపడి ప్రకృతి వనరులు చక్కగా పంటలను ఇచ్చేవి అభిషేక ప్రియుడైన ఈశ్వరుడికి డెబ్బై రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని చేయవచ్చు అన్నంతోటి అభిషేకం చేయడం వల్ల ఆహారానికి కరువు ఏర్పడదు అన్న దోషాలన్నిటిని తొలగిపోతాయని పురాణ గ్రంథాలు వివరిస్తున్నాయి పంచభూతాత్మకుడైన పరమేశ్వరునికి పంచభూతాల ద్వారా సృష్టించబడిన అన్నంతో అభిషేకం చేసినప్పుడు ఆయన పరమానంద భరితుడవుతాడు మనిషి ప్రధాన సమస్య అయిన ఆకలి బాధను తొలగించే మహోన్నత సేవ అన్నదానం భగవంతుని పేర అన్నదానాన్ని జరపడమే ఆశ్వయుజ అన్నాభిషేకం ఆశ్వయుజ అన్నాభిషేకం చేసిన వారి కుటుంబానికి సకల సౌభాగ్యాలు లభిస్తాయి పూర్ణ కళలతో ప్రకాశించే చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చి శక్తివంతమైన తన కాంతి ప్రసరింపచేసినందున మానవుల మనోబలం బుద్ధి పెరుగుతాయి కార్యాలన్నీ సక్రమంగా సిద్ధిస్తాయి ఏ అభిషేకమైనా ఆ అలంకరణలో ఇరవై నాలుగు నిమిషాలు మాత్రమే ఉండాలని ఆగమ విధి కొన్ని ప్రాంతాలలో నలభై ఎనిమిది నిమిషాలు ఉంటుంది ఆ అలంకరణ ఎక్కువ సమయం ఉండకూడదు అన్నాభిషేక అలంకారం మాత్రం ఒక గంట గంటన్నర మాత్రం ఉండవచ్చు ఇది అన్నాభిషేక విశిష్టత ఎక్కువ సమయం ఈశ్వరుడి దేహం మీద ఉన్న అన్నం ఉన్నతమైన ప్రసాదంగా మారుతుంది అందువలన ఈ ప్రసాదాన్ని భుజించిన శారీరక రుగ్మతలు తొలగిపోతాయి దేహ కాంతి ఏర్పడుతుంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది